మనం ఒక ఏదైనా చెప్పుకున్నాం గుర్తుందా మీకు? ఏం చెప్పుకున్నాము? లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం మనము? ఐ వరకు పదాలు చెప్పుకున్నాం, గుర్తుందా? లాస్ట్ క్లాస్ లో మనము ఐ వరకు పదాలు చెప్పుకున్నాం కదా. ఈ క్లాస్ మనము ఓ నుంచి ఆహ వరకు పదాలు చెప్పుకున్నాం. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేయండి పిల్లలు. ఏం అక్షరం ఇది? ఓ. ఏం అక్షరం? ఓ. అయిన తర్వాత వచ్చేది కదా నెక్స్ట్ ఓతో పదాలు చదువు. ఏంటిది? ఉడ్డానం. ఉడ్డానం తెలుసు కదా, ఆడపిల్లలు పెట్టుకునేది. నెక్స్ట్ ఇదేంటి? ఒంటే. ఒంటే తెలుసు కదా, ఎక్కడుంటుంది ఒంట? ఎక్కువగా ఎడారిలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఒకటి. ఒకటి అంటే వన్. నెక్స్ట్ ఒడ్డు. ఒడ్డు అంటే నది దగ్గరగా ఉంటుంది కదా, మనం పైన కూర్చుంటాం కానీ ఒడ్డు అంటారు. నెక్స్ట్ ఏంటిది? ఓ. తర్వాత వచ్చేది ఓ. దీంతో వర్షపడు. ఓధనము. ఓధనము అంటే భోజనం. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, అన్నం కూరలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. నెక్స్ట్ ఓడ. ఇదేంటి? ఓడ ఎక్కడుంటుంది? సముద్రాల్లో నదుల్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఓనమ్మ గుంటలు. ఓనమ్మ గుంటలు అంటే ఇది ఒక గేమ్ అన్నమాట, వీటిలో చింతపిచ్చలు వేసుకొని ఆడుకుంటారు. నెక్స్ట్ ఓక్ చెట్టు. ఏంటి? ఓక్ చెట్టు అన్నమాట. నెక్స్ట్ ఓ తర్వాత ఏమొస్తుంది? ఔ. ఓ తర్వాత ఏమొస్తుంది? ఔ. ఔతో మనం ఇప్పుడు పదాలు చూద్దాం. ఓకేనా? అవుగు. అవుగు అంటే ఒలికలు. అవుగు అంటే ఒలికలు. మనము వినాయక చవితికి చేసుకుంటాం కదా. నెక్స్ట్ ఏంటో చూద్దాం. అవుటు. అవుటు అంటే ఏంటి? పటాకులు. తెలుసు కదా మీరు బాగా కాలుస్తారా దీపావళికి. నెక్స్ట్ చూద్దాం. ఔషధం. ఔషధం అంటే మందులు అన్నమాట. ఇవి ఆయుర్వేద మందులు. మనం వేసుకునే ట్యాబ్లెట్లు కాకుండా ఇవి మన ఇంట్లో వాడేటివి ఆయుర్వేద అన్నమాట. నెక్స్ట్ అంతఃపురం అంటే రాజభవనం అన్నమాట, రాజుల కాలం. రాజుల కాలంలో ఇలాంటి అంతఃపురాలు ఉన్నాయి. నెక్స్ట్ తపఫలం అంటే దేవుణ్ణి ప్రార్థించడం అన్నమాట, తపస్సు చేయడం అంటల్లా అలాంటిది తపఫలం.